మునిగిపోతున్న వేళ ఏం జరుగుతోంది? ఉదయం నుంచి నగరవాసుల్ని, కార్లను, భారీ వాహనాలను మోసిన రోడ్లు ఎలా రిలాక్స్ అవుతున్నాయి? పగలు పడుకుని రాత్రిళ్లు మేల్కొనే వాళ్లు అర్ధరాత్రి ఏం చేస్తున్నారు? టోటల్గా మిడ్ నైట్లో హైదరాబాద్ ఏం చేస్తోంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. తపస్సులో 1000 బాల, రుచిలో 10,000 బాల. ఓరి నాయనోయ్, ఇక ఆపుకోలేను, కొన్వేయాల్సిందే. ఐ జింగిచక్క జింగిచక్క. మీకు ఇలాగే అనిపిస్తోంది కదూ, నాకు తెలుసమ్మా. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, ఆగండంతే. మీరందరూ పడుకున్న వేళ మీతో పాటు హైదరాబాద్ కూడా పడుకుంటుంది అనుకుంటున్నారా? అయ్యో బాబోయ్, అయితే మీరు నిద్రలో కాలేశారండి బాబు. హైదరాబాద్ అస్సలు పడుకోదు, నగరం నిద్రపోతున్న వేళ అస్సలు నగరం మేల్కొంటుంది. అవును, ఇలా రోడ్లపై రుచులు పంచుతూ ఉంటుంది. స్టార్ హోటల్లో తిన్న స్ట్రీట్ ఫుడ్ రుచి దొరకదు, అందుకే చాలా మంది నగరం నిద్రపోతున్న వేళ మేల్కొంటారు, రోడ్లపై చక్కర్లు కొడతారు, నచ్చింది తినేస్తారు. అదేంటో, ఎంత ఆయిల్ వేసినా నో ప్రాబ్లం, కొవ్వు గివ్వు జాంతానై, టేస్ట్ మాత్రం అద్దరేనోయని ఆవురావురు మని. ఏంటి చూడండి బాసు, దోస వెరీ కామన్, దోసలో ఎగ్ ఇంకా కామన్, పొంగనాలు, కబాబ్లు, పావు బాజీ, అబ్బో ఎన్నెన్నో. కాకపోతే ఇవన్నీ మిడ్ నైట్ నుంచి తెల్లవారుజాము వరకు దొరకడమే వెరైటీ. పైగా మీరు ఎలా కాల్చమంటే అలా మీ కళ్ళ ముందే వండి వార్చుతారు, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఆత్మారాముడి ఇష్టం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఏరియాలో చాలా స్ట్రీట్ ఫుడ్స్, అంటే మామూలుగా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నా సరే మేము ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉన్న టేస్ట్ ఈ రెస్టారెంట్లో కానీ బావర్చిలలో కానీ మేము ఎక్కడో ఎప్పుడూ తినలే. ఎప్పుడు వచ్చినా మేము ఇలాంటి స్ట్రీట్ ఫుడ్కి ఎక్కువ అలవాటై మంచి టేస్టీగా ఫ్రెష్గా ఉండడం వల్ల మేము దీన్ని ఎంచుకుంటూ ఉంటాం. టేస్టీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఫ్రెష్నెస్ మన రెస్టారెంట్లో ఉండదు. వాళ్ళు ఎప్పుడో కట్టి ఎప్పుడో చేసి పెడతారు పాపం. వీళ్ళు ఈవినింగ్ మాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళది క్లోజ్ అయితే మేము ఒక 11:15 ఇట్లా వచ్చేసరికి టోటల్ క్లోజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళ దగ్గర అసలు ఉండదు, సార్ లేవు సార్ అని చెప్పేస్తారు మేము అడిగితే. అందుకే మాకు ఫ్రెష్గా ఉంటుందని తెలుసు, అందుకనే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మేము రెస్టారెంట్లో చూసినా అట్లే దండాలు కట్టుంటాయి, అవి 3-4 డేస్ నుంచి ఎప్పటి నుంచి ఉంటాయి. మాకు ఆ ఫ్రెష్నెస్ అనిపేది. ఇక్కడ తిన్నంత టేస్ట్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్లో ఎక్కడ రాదు. ఏంటి నాలుక పీకుతోందా, జీవత్సాపల్యం ఆగడం లేదా? మరి నగరం నిద్రపోతున్న వేళ రోడ్లపైకి వస్తే ఇవన్నీ మీ సొంతం అవుతాయి.
పగలంతా మిమ్మల్ని మోసి మోసి అలసిపోయిన రోడ్లు మాత్రం సైలెంట్ గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. చూసారా, నగరం నిద్రపోతున్న వేళ నైట్ లైఫ్ ఎంత సరదాగా జాలీగా ఉంటుందో. ద గుడ్ పార్ట్ అబౌట్ దిస్ ప్లేస్ ఇస్ కి యు గెట్ టు హావ్ ఎకనామికల్ ఫుడ్ స్టార్టింగ్ యు గెట్ హావ్ లాట్ మెనీ వెరైటీస్ యు గెట్ హావ్ మల్టిపుల్ కుజిన్స్ లైక్ యు కెన్ హావ్ లైక్ ఇడ్లీ దోసా దెన్ యు హావ్ పరాఠా షవర్మా రోల్స్ momos there are so many varieties where people can choose and they can opt for and the good part is like you get to have a fresh food every time and it is economical it will suit your budget and it's a really quite having a very good taste in your right now because I have traveled to Mumbai and something other places but I didn't find these kind of taste here. Whatever I'm finding here I didn't find anywhere this is the best food I have parathe is love yeah so it's not about the taste it's about a lot of things but it's love so you kind of have a love towards paratha because it's a plate because this is filled with love and you taste like mamma mia and it's really good like I really like the taste of mamma mia it's a really good here and it's very what do you say economical to eat here and the taste is very much home like if you go into some big restaurants around here they will charge you very much and the food will be like too much spicy and too much there will be too much masala in that but it's basically just like your homemade food like your mom cooks ika night shift chese vallakaithe midnight daily pandage ankonde roadla meeda ento ruchiga unde ee vedi vedi items nu laginche chance untundiga andukari ikkada madhapur lone idi eat street edaithe undo ikkada maadi రెగ్యులర్ గా చాలా బాగుంటుంది బిజినెస్. ఇక్కడికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్తే ఏంటంటే అందులో ఎన్ని రోజుల నుంచెల్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్నది కుక్ చేసి ఇస్తారు. మా దగ్గర ఏదైతే హ్యాంగర్ ప్యారెట్లో ఉన్నారో ఏదైతే రోజు రోజు ఫ్రెష్ చికెన్ చేస్తామో ఈ ఫ్రెష్గా కలుపుతాము, అదేవిధంగా సర్వ్కి చేస్తాను. అక్కడికి మనం లోపలికి మనం కంపేర్ చేస్తే చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తాము. అంతేకాకుండా ఐటీ క్రౌడ్ నైట్ డ్యూటీ వాళ్ళు చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంటి నుంచి వచ్చేవాళ్ళు ఫ్యామిలీ ఇంటికి వెళ్ళేవాళ్ళు నైట్ ఫుడ్ కానీ మా దగ్గర రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. ఏంటి బైకులు తీస్తున్నారు చలో నైట్ ఫుడ్ కదా నాకు తెలుసులేండి.